సో హాయ్ వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూటర్ చక్రధర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. మ్యూచువల్ ఫండ్స్లో డైరెక్ట్ ప్లాన్స్ కానివ్వండి, రెగ్యులర్ ప్లాన్స్ కానివ్వండి, వీటిలో ఏది బెస్ట్ అంటారు? యాక్చువల్గా రెగ్యులర్ ప్లాన్స్, డైరెక్ట్ ప్లాన్స్ అని రెండు రకాలు ఉన్నాయండి. ఏది బెస్ట్ అనటం కంటే కూడా ఎవరు ఏది తీసుకోవాలి, ఓకే, అది బెస్ట్ క్వశ్చన్. ఎందుకంటే రెగ్యులర్ ప్లాన్స్ కొంతమందికి తీసుకోవాలి, డైరెక్ట్ ప్లాన్స్ కొంతమందికి కోసం డిజైన్ చేశారు పెట్టారు. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే చాలామందికి బయట ఈ ఆప్స్టాక్స్ కానివ్వండి, జీరోద కానివ్వండి, ఇవన్నీ వచ్చిన తర్వాత ఏంటంటే డైరెక్ట్ ఒకటే తప్ప అందులో రెగ్యులర్ ఆప్షన్ లేదు అసలు వాళ్ళకి. ఎప్పుడైతే రెగ్యులర్ ఆప్షనే లేదో దాని గురించి తెలియడం కూడా మర్చిపోయారు జనాలు. అంతసేపు డైరెక్ట్ ప్లాన్ తీసుకుంటే డిస్ట్రిబ్యూటర్ ఉండరు, వాళ్ళ కమిషన్ మనం సేవ్ చేసుకోవచ్చు, ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అని అట్లా ఒక బ్యాడ్ ప్రాపకుండా జరుగుతుంది తప్ప రెగ్యులర్ ప్లాన్స్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, వాటి ఇచ్చే రిటర్న్స్ ఏంటి, ఒక అడ్వైజర్ రోల్ ఏంటి అనేది మటుకు చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు అన్నమాట. సో ఇవాళ కొంచెం దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే. అయితే మన ఏంటంటే లాస్ట్ 20 ఇయర్స్గా రెగ్యులర్ ప్లాన్స్ ఎలా పర్ఫామ్ చేశాయి అనేది మన దగ్గర ఒక షీట్ ఉందండి. మన ఛానల్ ఎవరైతే వ్యూ చేస్తున్నారో, సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ మనం ఫ్రీగా దీన్ని వాట్సాప్ చేద్దాం. ఇందులో ఏంటంటే రెగ్యులర్ ప్లాన్స్ ఒక 20 ఇయర్స్ మనం ఏమనుకున్నామంటే ఒక డైమండ్ ఎరా అనుకున్నాం. సో ఆ ఎరాలో రిటర్న్స్ ఎలా వచ్చాయి అనేది మనకి ఇక్కడ పూర్తి వివరాలతో సహా ఫండ్ వైజ్ మనకి రిటర్న్స్ ఉన్నాయి. సో ఇది మనం కనుక మనం ఫ్రీగా మన కస్టమర్స్ అందరికీ ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి మనం పాస్ చేద్దాం. అయితే ఇప్పుడు ఏంటంటేనంటే రెగ్యులర్ ప్లాన్స్లో ఒక డిస్ట్రిబ్యూటర్ అనేవాడు ఉంటాడు. సో ఆ డిస్ట్రిబ్యూటర్ ఎలా అవుతారు? డిస్ట్రిబ్యూటర్ వాళ్ళ మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి, ఒక గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి మినిమంగా. తర్వాత ఎన్ఐఎస్ఎం ఉంటుందండి. సెబీ ఏం చేసిందంటే ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్గా పట్టుకొచ్చింది ఎన్ఐఎస్ఎంని, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీ మార్కెట్స్ అని చెప్పి. సో వాళ్ళు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, దాన్ని వి అంటారు. మ్యూచువల్ ఫండ్స్లో వి అని ఒక చాప్టర్ 5 అని ఒక ఉంటుంది. సో ఆ ఎగ్జామ్లో ఏంటంటే ఒక 12 చాప్టర్స్ ఉంటాయి. ఒక్కొక్క చాప్టర్ వచ్చి మ్యూచువల్ ఫండ్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అందులో రిస్క్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఒక్కొక్క కస్టమర్కి మనం ఎట్లాంటి ఫండ్ని రికమెండ్ చేయాలి, అలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, మనం మ్యూచువల్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకుంటే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అలా అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ వాళ్ళు కరికులం స్టార్ట్ చేశారు. సో మొత్తం 12 చాప్టర్స్లో కూడా మళ్ళీ సబ్ టాపిక్స్ వచ్చి ఒక 20 ఉంటాయి. సో మొత్తం 300 పేజెస్ బుక్. ఆ మొత్తం బుక్ని చదివిన తర్వాత ఒక ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది వాళ్ళు ఎన్ఐఎస్ఎంకి వెళ్ళి. అది కొంచెం స్ట్రిక్ట్గానే ఉంటుంది, మన మొబైల్ ఫోన్ కూడా ఏమీ వాళ్ళు అలో చేయరు. ఒక 10 మంది ఎగ్జామ్ రాస్తే 6 కూడా పాస్ అవుతారు, 4 ఫెయిల్ అవుతారు, వాళ్ళు మళ్ళీ రాయాలి. అలా కష్టపడి ఒక ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్ వస్తుంది. ఆ ఎన్ఐఎస్ఎం సర్టిఫికేట్ తీసుకెళ్ళి మళ్ళీ క్యాంప్స్లో మనం సబ్మిట్ చేయాలి. అక్కడ యాంఫీ ఉంటుంది, అసోసియేట్ మ్యూచువల్ ఫండ్ ఇండియా అని చెప్పి ఒక సంస్థ ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా ఇప్పుడు కస్టమర్స్కి మనం ఎలా అయితే కేవైసీ తీసుకుంటామో, నో యువర్ కస్టమర్ని కేవైసీ తీసుకుంటామో, అలా నో యువర్ డిస్ట్రిబ్యూటర్ అని ఒక ఉంటుందన్నమాట, కేవైడి అంటారు దాన్ని. సో దానికి వాళ్ళు ప్యాన్ కార్డు, ఆధార్ కార్డు, ఈ పాస్ అయిన సర్టిఫికేటు, వాళ్ళకి ఆల్రెడీ ప్రీవియస్ క్వాలిఫికేషన్ సర్టిఫికేటు అవన్నీ తీసుకున్న తర్వాత వీడు మంచి డిస్ట్రిబ్యూటర్ అని ఒక సర్టిఫికేట్ చేసిన తర్వాత వాళ్ళే మార్కెట్లో లైసెన్స్ వస్తుంది. ఏమని అంటే నౌ యూ కెన్ స్టార్ట్ రికమెండింగ్ మ్యూచువల్ ఫండ్స్, ఒక రికమెండ్ చేయొచ్చు కానీ, ఒక అడ్వైస్ చేయొచ్చు, లేకపోతే ఒక డిస్ట్రిబ్యూట్ చేయొచ్చని వాళ్ళకు సర్టిఫికేట్ ఇస్తారు. దాని తర్వాత ఏమవుతుందంటే దాంతోపాటుగా అది ఎంతకాలం ఉంటుంది అంటే లైఫ్ లాంగ్ కాదు, మళ్ళీ ఓన్లీ 3 ఇయర్సే. ఆ లైసెన్స్ ఏదైతే మనకు వస్తుందో అది కేవలం 3 ఇయర్స్ మాత్రమే వ్యాలిడ్. మళ్ళీ 3 ఇయర్స్ తర్వాత ఏదైనా మళ్ళీ ఎగ్జామ్ రాయాలి, లేదా ఒక ఎంటైర్ 1 డే ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వాలి. ఆ ట్రైనింగ్లో ఏం చెప్తారంటే మళ్ళీ ఆ రోజున గ్లోబల్ మార్కెట్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, నేషనల్ వేడిగా రేట్ ఎలా మారుతున్నాయి, స్టాక్ మార్కెట్ ఎలా మారుతుంది, కొత్త కొత్త ఫండ్స్ ఎలా వస్తున్నాయి, పాత ఫండ్స్లో పర్ఫార్మెన్స్ ఎందుకు పడిపోతుంది అని పూర్తిగా ట్రైనింగ్ ఇస్తారు. మళ్ళీ డెట్ ఫండ్స్ గురించి ఒక రివ్యూ ఉంటుంది, ఒక రిఫ్రెష్గా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు. అది మొత్తం మనం అటెండ్ అయిన తర్వాత ఒక ఎండ్ ఆఫ్ ద డే ఒక సర్టిఫికేట్ ఇస్తారు చిన్న ఎగ్జామ్ పెట్టి. మళ్ళీ ఆ సర్టిఫికేట్ని తీసుకెళ్ళి మళ్ళీ మనం రెన్యూల్ చేసుకుంటే మళ్ళీ 3 ఇయర్స్ దాకానే మీకు ఆ రెన్యూయల్ ఉంటుంది ఆ లైసెన్స్. సో మనం మ్యూచువల్ ఫండ్స్ ఏం చెప్తున్నాం అంటే ఏ ఫండ్ అయినా సరే ఎవ్రీ 3 ఇయర్స్కి రెవ్యూ చేసుకోవాలి. ఎందుకు అంటున్నామంటే మన మార్కెట్ ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ ఉందో ఎవ్రీ 3 ఇయర్స్కి మారిపోతూ ఉంటుంది, చేంజెస్ వస్తుంటాయి. అది గ్లోబల్ పరంగా చేంజెస్ రావచ్చు, మన నేషనల్ వైడ్ చేంజెస్ రావచ్చు, ఇన్ హౌస్ ఫండ్ హౌస్లో చేంజెస్ రావచ్చు, రకరకాలుగా చేంజెస్ అన్నీ వస్తాయి. కాబట్టి అప్ టు డేట్ ఉండాలి అని చెప్పి మాత్రమే ఇలా సిస్టమ్ పెట్టారన్నమాట. సో ఎవరైతే మనకు రెగ్యులర్ ప్లాన్స్లో రికమెండ్ చేసే డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో వాళ్ళు ఓర్డినరీ డిస్ట్రిబ్యూటర్స్ అవ్వలేదు, వాళ్ళు క్వాలిఫైడ్ అండ్ సర్టిఫైడ్ డిస్ట్రిబ్యూటర్స్ అన్నమాట. వాళ్ళకి మంత్లీ మీటింగ్స్ ఉంటాయి. ఆ మంత్లీ మీటింగ్స్లో సమ్టైమ్స్ ఫండ్ మేనేజర్ వస్తాడు బాంబే నుంచి, వచ్చే ఫండ్ మేనేజర్ వాళ్ళకి అసెస్ చేస్తాడు, అడ్రస్ చేస్తాడు ఈ ఫండ్ ఎందుకు తీసుకోవాలి, అందులో ఫండ్లో ఉన్న రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, వాళ్ళు ఏం చేసి ఎలా ప్లాన్ చేశారు. అయితే ఒక ఫండ్లో ఏంటంటే టాప్ టు బాటమ్ అప్రోచ్ ఉంటాయి,
కొన్ని ఫండ్స్లో ఏంటంటే బాటమ్ టాప్ అప్రోచ్ ఉంటాయి. సో వాళ్ళు ఏ అప్రోచ్ని మొదలు తీసుకుని వాళ్ళు డిజైన్ చేశారు ఫండ్ అని, అలాంటివన్నీ వాళ్ళకి ఇన్డెప్త్గా నాలెడ్జ్ ఇస్తారు. సో మన కస్టమర్స్కి ఎప్పుడైతే ఒక డిస్ట్రిబ్యూటర్ ఇన్ బిట్వీన్ ఉన్నాడో ఒక ఫండ్ హౌస్కి అలాగే ఒక అడ్వైజర్కి మధ్య, వాళ్ళు పాస్ చేస్తారు ఇన్ఫర్మేషన్, వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్, గ్లోబల్లో ఎకానమీలో జరుగుతున్న డిఫరెన్సెస్ ఏంటి, మార్కులు ఏంటి, అవన్నీ టైం టు టైం వాళ్ళకి ఇన్పుట్స్ ఇస్తారు. ఈ ఇన్పుట్స్ ఆధారంగా వీళ్ళు మళ్ళీ మన పబ్లిక్కి ఈ ఎస్ఐపి చేయండి, ఈ ఫండ్లు తీసుకోండి, ఈ ఫండ్ బాగాలేదు అలా మారుస్తుంటారు అనమాట. సో ఎప్పుడైనా రోల్ ఆఫ్ అడ్వైజర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ అండి. మనం కనుక ఒక క్రమపద్ధతిలో కోటీశ్వరు అవ్వాలి అనుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరీగా ఒక రీజన్, ఒక అడ్వైజర్ది ఉండాలి, ఛాన్స్ రీజన్ తీసుకోవాలి, ఒక సర్వీస్ తీసుకోవాలి. అయితే ఇప్పుడు డైరెక్ట్ ప్లాన్స్లో ఎవరు తీసుకోవాలి? యాక్చువల్ డైరెక్ట్ ప్లాన్స్ ఎందుకు వచ్చాయి? అసలు మార్కెట్లోకి డైరెక్ట్ ప్లాన్స్ రావాల్సిన అవసరం ఏంటి? ఇవి మొదటి నుంచి లేవు డైరెక్ట్ ప్లాన్స్ అనేవి, 2013 నుంచి స్టార్ట్ అయినాయి. అయితే 2010 ఆ ప్రాంతంలో ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఉంది. నేను వెళ్ళి కార్పొరేట్ హాస్పిటల్లో నేను ఒక ట్రైనింగ్ ఇచ్చాను, మీకు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే చాలా బాగుంటుందండి, మీకు లాభాలు చాలా ఎక్కువ ఉంటాయి, అందరి దాని బ్యాంక్ కంటే కూడా బెటర్ అని చెప్తే వాళ్ళు ఒక 40 lakhs ఇన్వెస్ట్ చేశారు ఆ రోజుల్లో. సో అలా 40 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసి మొదలుపెట్టిన కార్పొరేట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఇవాళ వితిన్ 3 years వాళ్ళు అర్థం చేసుకున్న తర్వాత వాళ్ళు కోట్లలో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే వాళ్ళు కోట్లలో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారో ఒక డిస్ట్రిబ్యూటర్ కాదు, మనమే ఒక ఎంప్లాయ్ పెట్టుకోవాలి, ఎందుకంటే మన కార్పస్ పెరిగిపోతున్నాయి ఈ మ్యూచువల్ ఫండ్స్లో, మనం చిన్న చిన్న అమౌంట్ కాదు ఇన్వెస్ట్ చేస్తుంది, వీఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ క్రోర్స్. అలాంటప్పుడు ఏంటంటే ఒక్కొక్క అడ్వైజర్ ఇవాళ ఉంటాడు, రేపు మన దగ్గర ఉండడు కాకుండా ఒక ఎంప్లాయ్ని పెట్టుకుంటే పర్మనెంట్గా మనకే, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ అవర్ క్రోర్స్ అని చెప్పి ఒక ఉద్దేశంతో వాళ్ళు ఒక శాలరీ పే చేస్తూ ఒక అడ్వైజర్ని పెట్టుకున్నారు. వాళ్ళు ఎప్పుడైతే ఒక శాలరీని ఇస్తూ ఎవ్రీ మంత్ ఒక అడ్వైజర్ని పెట్టుకున్నారో వాళ్ళు ఏంటంటే మళ్ళీ ఎందుకు డిస్ట్రిబ్యూటర్ మనం పే చేయాలి ఎక్స్పెన్సెస్ అనే థాట్ వాళ్ళకి వచ్చిన తర్వాత అపీల్ చేసుకున్నారు, ఇట్లా మాకుంటూ సొంతంగా మేము చేసుకుంటున్నప్పుడు మాకెందుకు మళ్ళీ డిస్ట్రిబ్యూటర్ డబల్ టైం మాకు పడతాయి కదా ఛార్జెస్ అని చెప్పి. సో అదొక కండిషన్. అయితే ఫండ్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఒక ఫండ్ని క్రియేట్ చేస్తారో, వాళ్ళు ఓన్గా వాళ్ళ సొంత అమౌంట్ కూడా ఇన్వెస్ట్ చేస్తారు. ఈ విషయం చాలామందికి తెలియదు. ఇప్పుడు ఒక ఫండ్ మేనేజర్ అనుకోండి హెచ్డిఎఫ్సిలో, ఆయన ఫండ్లో ఆయన సొంతంగా 20 crores ఇన్వెస్ట్ చేస్తాడు, ఆయనే ఫండ్ మేనేజరు, ఆయన ఫండ్ ఆయన ఓన్ ఫండ్ హౌస్లో ఆయనే ఓన్గా ఇన్వెస్ట్ చేసుకుంటున్నాడు పర్సనల్ అమౌంట్, దానికి మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చార్జ్ కట్టాలి? కట్టకూడదు, న్యాయంగా కట్టకూడదు, ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్న అమౌంట్ ఇన్వెస్ట్ చేయట్లా, దర్ ఇన్వెస్టింగ్ క్రోర్స్. అలాగే ఒక కంపెనీ ఎండీ ఉంటాడు, ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీకి ఎండీ ఉంటాడు, ఒక చైర్మన్ ఉంటాడు, వాళ్ళు కూడా వాళ్ళు సొంతంగా 5 crores, 10 crores, 20 crores ఇన్వెస్ట్ చేస్తారు. అలా ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళే డిజైన్ చేసిన ఫండ్కి మధ్యలో మళ్ళీ ఇంకో డిస్ట్రిబ్యూటర్ ఛార్జెస్ ఎందుకు పడాలి అనేది వాళ్ళ క్వశ్చన్ వచ్చింది. సో అప్పటి ఏం చేశారంటే ఎవరైతే లార్జ్ అండ్ కార్పొరేట్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వీళ్ళకి ఎవరైతే అనుభవం ఉంటుందో మ్యూచువల్ ఫండ్స్లో డైరెక్ట్గా, ఇప్పుడు ఓన్లీ నేషనల్ సేల్స్ హెడ్ ఉంటారు, ఒక రీజనల్ సేల్స్ హెడ్ ఉంటాడు మ్యూచువల్ ఫండ్స్లో, వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేసుకుంటారు మ్యూచువల్ ఫండ్స్లో. సో వాళ్ళు లేచింది మొదలు పడుకునేదాకా వాళ్ళ డే అంతా మ్యూచువల్ ఫండ్స్లోనే జరుగుతుంది. సో దే నో ద ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్, ఏ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి, ఏ ఫండ్లో చేయకూడదు, ఎందుకు చేయాలి, ఎప్పుడు ఆపాలి అని. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ డిస్ట్రిబ్యూటర్ ఛార్జెస్ అనేది పడకూడదు అనే ఉద్దేశంతోనే ఒక డైరెక్ట్ ప్లాన్ అనేది పెట్టింది. సో డైరెక్ట్ ప్లాన్ ఎందుకు వచ్చింది అంటే ఎవరైతే లార్జ్ స్కేల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో, క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నారో, వాళ్ళకి ఏంటంటే 0.5% అయినా కూడా అది చాలా పెద్ద అమౌంట్ అవుతుంది. జనరల్గా ఏంటంటే కమిషన్స్ ఎలా ఉంటాయంటే 0.5% ఫండ్ టు ఫండ్ మారుతుంటాయి, మినిమం 0.25 నుంచి 0.5, 0.75 దాకా ఉంటుంది మ్యాక్సిమం. సో ఒక్కొక్క ఫండ్ అన్ని ఫండ్స్కి యునానిమస్గా 1% ఉండదు, కొన్ని ఫండ్స్ చాలా తక్కువ కూడా ఉంటుంది అన్నమాట. సో ఇది కూడా ఎందుకు వాళ్ళు పే చేయాలి వెన్ దే ఆర్ ఇన్వెస్టింగ్ క్రోర్స్ అట్ వన్ టైం? ఇంకా దోస్ హూ ఆల్రెడీ హ్యాడ్ సఫిషియెంట్ నాలెడ్జ్, ఎప్పుడైతే వాళ్ళకి సఫిషియెంట్ నాలెడ్జ్ ఉందో మ్యూచువల్ ఫండ్స్లో, వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ని సహా తీసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఒక చార్టెడ్ అకౌంటెంట్స్ ఉంటారు వాళ్ళకి అవసరం లేదు, అలాగే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్స్ ఉంటారు వాళ్ళకి తెలుసు వాట్ ఈస్ వాట్ అని చెప్పి, వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్స్ అవసరం లేదు. ఎవరికైతే నాలెడ్జ్ ప్రాపర్గా ఉందో వాళ్ళు మాత్రం డైరెక్ట్ ప్లాన్లు వేసుకోండి. ఎవరైతే కొత్త కొత్తగా ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారో ఇవాళ రేపు వాళ్ళు కంపల్సరీగా ఒక అడ్వైజర్ అప్రోచ్ అయ్యి వాళ్ళ సర్వీస్తోనే మీరు ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నారు. ఎందుకు అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఒక 100 మంది ఇన్వెస్ట్ చేస్తే అందులో రిటర్న్ వచ్చేది ఓన్లీ 1%కే, బెస్ట్ రిటర్న్ వచ్చేది ఓన్లీ 1%కే, రిమైనింగ్ 8%కి 8 పీపుల్కి యావరేజ్ రిటర్న్ వస్తుంది. యావరేజ్ 91% పీపుల్కి రిటర్న్స్ రావు. మనం ఏదైనా ఒక ఎస్ఐపి తీసుకున్నామా, ఒక యాప్ డౌన్లోడ్ చేసుకున్నాము, ఒక ఎస్ఐపి మొదలుపెట్టాము అంటే దాని అర్థం ఏంటంటే మీరు కోటీశ్వరులు అయిపోయారని కాదు, కోటీశ్వరులు ఫండ్స్ అక్కడ వేలలో ఉన్నాయి, బెస్ట్గా రిటర్న్ ఇచ్చే ఓన్లీ కొన్నే ఫ్యూ ఫింగర్ టిప్స్ మీ చెప్పచ్చు ఆ ఫండ్స్ ఏవి అని. సో అంత డైలమా ఉన్న ఇండస్ట్రీలో మనకి ప్రాపర్గా నాలెడ్జ్ లేకుండా మనం డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తే
అలా మనం 15 ఏళ్ళు పెట్టేసిందా మనకి రిటర్న్స్ రాకపోతే టైం అంతా వేస్ట్ అయిపోతుంది అక్కడ, మనకి ఫలితం రాదు. చివరికి ఏమంటామంటే మ్యూచువల్ ఫండ్స్ వేస్ట్, మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్ ఏం రావు అన్న అబద్ధాలు చెప్తున్నారు వీళ్ళందరూ అని చెప్పి ఒక బ్యాడ్ రిమార్క్ అనేది వస్తుంది. సో రెగ్యులర్ ప్లాన్స్ ఎవరు చేయాలి, డైరెక్ట్ ప్లాన్స్ ఎవరు చేయాలి? డైరెక్ట్ ప్లాన్స్ ఎవరు చేయాలి అంటే ఎవరైతే లంసంగా క్రోడ్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నారో, లైక్ కార్పొరేట్ ఇన్వెస్టర్స్ కావచ్చు, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కావచ్చు, లైక్ ఓన్ ఫండ్ మేనేజరే తన ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకుంటున్న వాళ్ళకి కానీ, లేకపోతే ఫండ్ హౌస్లో పనిచేసే టీమ్ ఎంప్లాయీస్ ఏదైతే ఉంటారో, నేషనల్ సేల్స్ హెడ్ కావచ్చు, రీజనల్ సేల్స్ హెడ్ కావచ్చు, బ్రాంచ్ మేనేజర్ కావచ్చు, ఇట్లా ఈ ఎంప్లాయీస్ ఆఫ్ ద నేషనల్ మ్యూచువల్ ఫండ్స్ ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా డైరెక్ట్ ప్లాన్ బెటర్. ఎవరికైతే అసలు ఏమి రాదో తెలియదో, ఇప్పుడిప్పుడే ఫస్ట్ టైం ఇన్వెస్ట్ చేస్తున్నారో మ్యూచువల్ ఫండ్స్లో, వాళ్ళు మాత్రం ఒక యాప్ని నమ్ము. ఇప్పుడు మీరు ఒక యాప్ని నమ్మి ఇన్వెస్ట్ చేస్తే మీకు కనుక ప్రాపర్గా రిటర్న్స్ రాకపోతే మనం వాళ్ళని అడగలేము. ఒక కోట్లలో ఉన్నారు వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, అందులో యువర్ వన్ అమాంగ్ దెమ్, అంతే. వాళ్ళకేం డిఫరెన్స్ రాదు, మనం క్వశ్చన్ కూడా చేయలేము. అది నేను మిమ్మల్ని నమ్ముకుని వచ్చాను, మనకు రిటర్న్స్ ఏం రాలేదని మీరు క్వశ్చన్ కూడా చేయలేరు. కాబట్టి ఏంటంటే ఒక బయట వాళ్ళ దగ్గర ఎవరైతే డైరెక్ట్ ప్లాన్ గురించి గట్టి గట్టిగా చెప్తున్నారో, డైరెక్ట్ తీసుకోండి, డైరెక్ట్ మీకు బెటర్ అన్న వాళ్ళ దగ్గర రెగ్యులర్ ఆప్షనే లేదు. ఎవరైతే చెప్తున్నారో వాళ్ళకి తెలుసు రెగ్యులర్లోనే ఇన్వెస్ట్ చేస్తేనే వీళ్ళకి బాగుంటుంది అని చెప్పి, కానీ చెప్తామంటే వాళ్ళ దగ్గర ఆప్షన్ ఉంటాయి కదా. ఎవరైతే నేషనల్ వైడ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో, సపోజ్ జీరోదా ఉందనుకోండి, దానికి డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, వాళ్ళు ఏం చెప్తారంటే డైరెక్ట్ అని ఒక బలంగా రుద్దేశారు మార్కెట్లో. ఇంకొకటి చెప్తారంటే కోట్లలో లాభాలు వస్తున్నాయి దానివల్ల అని చెప్తారు. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్ళాం అనుకోండి, దేవస్థానం టెంపుల్కి వెళ్ళాం, ఆ టెంపుల్లో ఒక టికెట్ ఉంటుంది. ఏంటి అంటే 300 రూపీస్ టికెట్ కొనాలి. మనం కొంటే మీకు ఒక సపరేట్ క్యూ ఇస్తారు. ఆ టికెట్ లేకపోతే మీరు జనరల్గా లైన్లో నూచోవాలి. అయితే వీళ్ళు ఏం చెప్తారంటే ఒక టికెట్ కొన్నందుకు 3,000-3,500 రూపాయలు ఛార్జ్ చేస్తుంది టెంపుల్, అలాగే 10 మంది మీద 3,000, 100 మంది వస్తే 30,000, 100,000 వస్తే 3 కోట్లు. వీళ్ళు ఎలా ప్రొజెక్ట్ చేస్తారంటే ఈ టికెట్ వల్ల దేవస్థానానికి 3 కోట్లు లాభం వస్తుంది, అట్లా ఒక ప్రొజెక్ట్ చేస్తారు. కానీ అందులో మీ కాంట్రిబ్యూషన్ ఎంత అంటే 300 రూపాయలే. ఒక్కొక్క మనిషి కాంట్రిబ్యూషన్ 300 రూపాయలే, కానీ వాళ్ళు 300 రూపాయలని మాటని చెప్పట్లా. మొత్తం మీద 3 కోట్ల లాభం వస్తుంది, 3 కోట్ల లాభం వస్తుంది అంటే ఓహో దేవస్థానానికి ఇలా టికెట్ కొనుక్కొని వెళ్తే 3 కోట్ల లాభం వస్తుంది అన్న థాట్ మన మైండ్లో పడుతుంది, అది రాంగ్ ప్రొజెక్షన్. దాంట్లో మన కాంట్రిబ్యూషన్ 300 రూపాయలే. సరే, అలా 300 రూపాయలు తీసుకుని మనం టికెట్ తీసుకుని వెళ్ళిన లాభం ఏంటి అంటే యు ఆర్ సేవింగ్ టైం. మనం జనరల్ లైన్లో నుంచి వెళ్తే 6 గంటలు పడుతుంది, అదే దేవుడు అదే దర్శనం, మీకు 6 గంటలు టైం పడుతుంది. ఇక్కడ ఒక 300 రూపాయలు టికెట్ కొనడం వల్ల లాభం ఏంటంటే గంటన్నరలో మీరు బయటకు వచ్చారు. సో యు ఆర్ సేవింగ్ 4.5 అవర్స్ టైం. అలాగే ఒక రెగ్యులర్ ప్లాన్లో ఒక అడ్వైజర్ సహాయం తీసుకుంటే ఏమవుతుందంటే మీకు టైం కలిసి వస్తుంది, ఏ ఫండ్ కొనాలి ఏ ఫండ్ కొనొద్దు అని చెప్పేస్తాడు. ఎందుకంటే 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది అక్కడ. సో ఆ 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో ఏమంటామంటే ది బెస్ట్ ప్లాన్ మీ దగ్గరకు వస్తుంది. అలా కాకుండా మనం సొంత తెలిసేట్లతో మనం సొంతంగా ఇన్వెస్ట్ చేసుకుంటే ముందు 10 ఏళ్ళు మనకి అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది, ఏ ఫండ్ కొనాలి ఏ ఫండ్ కొనకూడదు అని. సో అక్కడి నుంచి మీరు 15 ఏళ్ళు అయితే అప్పుడు మీకు 1 కోటి రూపాయలు వస్తుంది. సో ఒక విధంగా చెప్పాలంటే రెగ్యులర్ ప్లాన్లో మీకు 15 ఏళ్ళలో వచ్చే 1 కోటి రూపాయలు, డైరెక్ట్ ప్లాన్లో మీకు 25 ఏళ్ళు పడుతుంది 1 కోటి రూపాయలు రావడానికి. ఎందుకంటే ముందు 10 ఏళ్ళు మీరు నేర్చుకోవడానికి సరిపోతుంది. లార్జ్ క్యాప్ అంటే ఏంటి, మిడ్ క్యాప్ అంటే ఏంటి, స్మాల్ క్యాప్ అంటే ఏంటి, ఫ్లెక్సీ క్యాప్ అంటే ఏంటి, అట్లా. సో మొత్తం టైం అంతా మనం నేర్చుకోవడానికి సరిపోయిన తర్వాత అక్కడి నుంచి మొదలు పెట్టాలి అంటే మళ్ళీ మీకు ఇంకో 25 ఏళ్ళు పడుతుంది. సో అందుకనే ఏంటంటే రెగ్యులర్ ప్లాన్స్లో ఒక డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే ఉంటాడో వాడు మోస్ట్ రీజనబుల్గా రెస్పాన్సిబుల్గా ఉంటాడు. ఇప్పుడు మనం ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళామండి, అడ్వకేట్ ఒక ఫీజు పే చేస్తాం. సో అడ్వకేట్ మీద ఫీజు పే చేస్తున్నప్పుడు అడ్వకేట్ రెస్పాన్సిబిలిటీ ఉంది అక్కడ మిమ్మల్ని గెలిపించాలి అని. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక ఫీజు ఇచ్చారు, ఆ డాక్టర్ రెస్పాన్సిబిలిటీ మీ డిసీజ్ నయం చేయాలి అని. అలాగే ఒక అడ్వైజర్ ఒక డిస్ట్రిబ్యూటర్ కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే ఆయన రెస్పాన్సిబిలిటీ ఉంది మిమ్మల్ని కొట్టిసొరలు చేయాలి అని. సో వాళ్ళ తాపత్రయం, వాళ్ళు ఎందుకు మీకు వర్క్ చేస్తున్నారు అంటే వాళ్ళకి మీరు ఫీజు పే చేశారు కాబట్టి. సో రెగ్యులర్ ప్లాన్స్ కూడా ఎవరు తీసుకోవాలి అంటే ఎవరికైతే అసలు కంప్లీట్ అవగాహన లేదు, మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్ అవగాహన లేదు, ఇప్పుడిప్పుడే మన జాబ్ వచ్చింది, ఇప్పుడే మనం జాయిన్ అయ్యి ఇప్పుడిప్పుడే మనం స్టార్ట్ చేస్తున్నాం అన్నప్పుడు వాళ్ళు మాత్రం కంపల్సరీగా అడ్వైజర్ రెగ్యులర్ ప్లాన్స్లోనే వెళ్ళాలి. మీకు ఎప్పుడు డైరెక్ట్ ప్లాన్లో వెళ్ళాలంటే ఒకటే కండిషన్, మీకు 3 కోట్ల నుంచి 5 కోట్ల వెల్త్ అక్యుములేట్ అయిపోయిన తర్వాత లేదా 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు డైరెక్ట్ ప్లాన్స్కి వెళ్ళండి. నేను ఎవరు కాదన్నారు, ముందే మనం డైరెక్ట్ ప్లాన్స్కి వెళ్తే ఏమవుతుందంటే మన టైం అంతా వేస్ట్ అవుతుంది, అల్టిమేట్గా మనం కోటేశ్వర్లు కాకపోతే మాత్రం మళ్ళీ రిగ్రెట్ అవుతాం. మనం ఒక 6 ఏళ్ళు వచ్చాక మనం
ఎంత సంపాదించామో వాళ్ళంతా పోగొట్టుకున్న తర్వాత మనకు అప్పుడు తప్పు చేశామని రిగ్రెట్ అవుతాం. ఎందుకంటే ఎవరైతే 15 ఏళ్ళ నుంచి మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నారో వాళ్ళు తెలిసిపోతుంది ఎంతమందికి లాభాలు వచ్చాయి, ఎంతమంది నష్టం వచ్చింది, లాభం వచ్చిన వాళ్ళు చేసిన పని ఏంటి, నష్టం వచ్చిన వాళ్ళు చేసిన పని ఏంటి అని ఒక డిఫరెన్స్ క్లారిఫికేషన్ మనకి క్లారిటీగా వస్తుంది అన్నమాట. అందుకే చెప్పేది ఏంటంటే రెగ్యులర్ ప్లాన్ బెస్టా డైరెక్ట్ ప్లాన్ బెస్టా అని కాదు, రెగ్యులర్ ప్లాన్ ఎవరు తీసుకోవాలి, డైరెక్ట్ ప్లాన్ ఎవరు తీసుకోవాలి. ఎవరికైతే సపోర్ట్ ఉందో, ఒక ఎంప్లాయీస్ ఉన్నారో, ఒక టీమ్ ఉందో, ఎవరైతే సెర్చ్ చేసే రీసెర్చ్ చేసేవాళ్ళు వాళ్ళు డైరెక్ట్ ప్లాన్స్కి వెళ్ళొచ్చు. లేదు అనుకున్నప్పుడు మీరు కంపల్సరీగా రెగ్యులర్ ప్లాన్ తీసుకొని ఒక డిస్ట్రిబ్యూటర్ సలహాతోనే ఇన్వెస్ట్ చేస్తే కనుక మార్కెట్లో యూ కెన్ మేక్ గుడ్ మనీ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.